మిత్రులారా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది ఒకసారి ఇది చూడండి అపరాత్రి వచ్చే కరెంటు కోసం పొలం దగ్గరే పడుకున్న ఓ రైతు కుటుంబం ఏదో రోజు కాదు నిత్యకృత్యం పూట జరిగే సంఘటనలు రెండు వేల పన్నెండు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట ఇచ్చే కరెంటు కోసం ప్రాణాలు పనంగా పెట్టి కటిక చీకట్లో పొలాలకు వెళ్తున్న రైతులు వీళ్ళు సైనికులు కాదు దేశం కోసం బార్డర్ మీద ఉన్న వాళ్ళు కాదు పొలం కోసం తనకున్న రెండెకరాలు మూడెకరాల కోసం భార్యా పిల్లల్ని ఇంట్లో వదిలేసి లేదంటే కుటుంబాన్ని పాముల మధ్య తేళ్ల మధ్య ప్రాణాపాయ పరిస్థితులలో కరెంటు కోసం నీటి నిలబడ్డ రోజులు ఇవి ఒక్కసారి దీన్ని గుర్తు చేసుకోండి ఇది కాంగ్రెస్ టీడీపీ ఈ రేవంత్ రెడ్డో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డో చెప్తున్నటువంటి ముచ్చట్లు గివ్వే మనం చూసినాం డెబ్బై ఏళ్ళల్లో ఎవడేం చేసిండో కేవలం ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింద జరిగింది ఇది పదేళ్ళలో పదకొండు ఏళ్ళ కిందనో కాదు ఎనిమిదో ఎనిమిదిన్నర సంవత్సరాల కిందనో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా దయించి ఇప్పుడు మోసపోతే ఇప్పుడు ఈ బీజేపీలు ఈ రేవంత్ రెడ్డి బండి సంజయ్ రాసిచ్చే స్క్రిప్ట్లు బీజేపీ నుంచి వచ్చే స్క్రిప్ట్లు వాట్సాప్ యూనివర్సిటీ మనం నమ్మి మోసపోతే ఎనిమిది సంవత్సరాల కిందనో తొమ్మిది సంవత్సరాల కిందనో ఈ దౌర్భాగ్యాన్ని కాంగ్రెస్ పాలనలో టీడీపీ పాలనలో అలయన్స్ ఉన్న బీజేపీ పాలనలో జరిగినటువంటి దౌర్భాగ్యాన్ని మనం మళ్ళా అలాంటి బాధల్లోకి నెట్టివేయబడతాం ఎందుకు చెప్తున్నా అంటే